మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టెడ్డీ టీవీ వీక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్, అనగా యేసు మన జీవితాల్లో హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గత ఎపిసోడ్స్ ద్వారా మీరు ఆత్మీయంగా ఎదుగుచూ ఉన్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీలో కొంతమంది ఫోన్ చేయడం ద్వారా ఇంకనూ మాకు ప్రోత్సాహకరంగా ఉంది. ఇంకను ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడానికి దేవుడు కృపచూపులాగున మీరు ప్రత్యేక మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించండి. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక మనందరం కొన్ని నిమిషాలు శ్రద్ధతో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. లోకంలో అన్నీ గతించిపోతాయి కానీ దేవుని యొక్క వాక్యం నిత్యం ఉంటుంది కనుక నిత్యం ఉండేదాన్ని మనం చేపడదాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం స్వీకరిద్దాం. ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక మా స్థానిక సంఘ కాపరి జిఎఫ్ఐ డైరెక్టర్ అయినటువంటి పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. దేవుని స్తోత్రం. లూకాసు వార్త 15:20 మనం చదువుకుందాం. లూకాసు వార్త 15:20. ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకున్నాను. చాలండి. లూకాసు వార్త 15:20. అనేక మంది అన్యజనులైన వారు, పాపులు, సుంకరులు, ట్యాక్స్ కలెక్టర్స్, వాళ్ళందరూ యేసు ప్రభు దగ్గరికి రావడం అనే దాంతో ఆరంభమైంది. చివరికి తప్పిపోయిన కుమారుడు వచ్చి, తర్వాత పెద్ద కుమారుడు తిరిగి రావడం, లేదా పెద్ద కుమారుడు తండ్రి ఇంటి దగ్గరికి రావడం అనే పాయింట్తో ఈ అధ్యాయం ముగించబడింది. మన టైటిల్ పునరాగమనం. పునర్ అంటే మరల, లేకపోతే తిరిగి అని అర్థం, రిపీట్ చేయబడినది అని అర్థం. ఆగమనం అంటే రావడం అని అర్థం మన టైటిల్. అందుకనే కొన్ని తెలుగు పదాలు కూడా మనకు కష్టంగా అనిపిస్తాయి. వేరే ఇంగ్లీష్లో అయితే మనకు అర్థం అవుతాయి, కానీ ఈ తెలుగే మనకు అర్థం కావడం కొన్నిసార్లు. తెలుగు మంచి భాష, దాన్ని బాగా నేర్చుకోవడానికి, దీంట్లో కొన్ని పదాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మాతృభాష కనుక ఈ మాతృభాషను మృత భాషగా మార్చొద్దని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. పునరాగమనం, కమింగ్ బ్యాక్, ద్వితీయాగమనం అన్నారు, అనగా సెకండ్ కమింగ్, సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. యేసు రాబోతున్నాడు, యేసు నరావతారిగా వచ్చాడు, తర్వాత ఆయన మహిమతో మేఘముల మీద, మేఘవాహనాల మీద మేఘాలను తనకు పాదధూళిగా చేసుకుని వస్తాడు. అది ద్వితీయ ఆగమనం. ఇది మనం ఆలోచిస్తుంది పునరాగమనం. యేసు ప్రభు రాకడకు సంబంధించిన విషయాలు కాదు మనం మాట్లాడుకునేది. ఒక వ్యక్తి తిరిగి రావడం, కమింగ్ బ్యాక్. లేకపోతే ఒక వ్యక్తి తిరిగి ప్రభువును కలుసుకోవడం, లేకపోతే ఒక వ్యక్తి ప్రభు వైపు మళ్ళుకోవడం అనే దాని గురించి మనం ఆలోచించుకోబోతున్నాం. పునరాగమనం అంటే ఒక కుమారుడు ఆస్తిలో వాటా తీసుకొని చట్ట వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, తండ్రికి సమ్మతం లేకపోయినప్పటికీ తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయి ఆస్తిని పాడు చేసి ఇంచుమించు శ్రీమంతుని కుమారుడైన వ్యక్తి ఒక దరిద్రుడిగా మారి ఒక్క పూట భోజనం గడవడానికి కూడా లేని పరిస్థితిలోకి అంత పాపర్గా మారిపోయాడు. అంటే మరీ దరిద్రమైన స్థితికి వెళ్ళిపోయాడు. పందులతో సహజీవనం చేసి పందుల మధ్యలో గడిపేటువంటి పరిస్థితి అతనికి ఏర్పడింది. శ్రేష్టమైన ఆహారము తిన్న చోట్లోంచి నీచమైన ఆహారం తిన్న పరిస్థితిలోకి వచ్చాడు. అది అతని పరిస్థితి. అతను తిరిగి వస్తున్నాడు. అందుకనే మంచి పాట ఒకటి ఉంది, మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి అని. ఇక్కడ మార్గము ఎవరూ చూపించకుండానే అతనికి మార్గం తెలుసు, కానీ తండ్రి ఇంటికి తిరిగి వస్తున్నటువంటి కుమారుని యొక్క కథనాన్ని సంబంధించినట్టు ఆ పాట ఒక మంచి దైవజనుడు రాశారు. ఇక్కడ మనం పునరాగమనం గురించి మనం ఆలోచిస్తున్నాం. విశ్వాసి యొక్క కమింగ్ బ్యాక్, ద కమింగ్ బ్యాక్ ఆఫ్ ఎ బిలీవర్. దూరం విశ్వాసే, పేరు విశ్వాసే, విశ్వాసం లేని విశ్వాసి, విశ్వాసాన్ని పోగొట్టుకున్న విశ్వాసి, అవిశ్వాసిగా మారిన విశ్వాసి దేవునికి దూరమైపోయి తిరిగి వస్తున్నాడు. అనగా దూరస్థుడైన విశ్వాసి, దూరదేశానికి వెళ్ళిపోయిన విశ్వాసి దేవునికి సమీపస్థుడు అయినటువంటి సందర్భం. శత్రువుగా ఉన్న విశ్వాసి స్నేహితుడుగాను మిత్రుడుగాను మారినటువంటి సందర్భం. వీటి గురించే మనం ఆలోచిస్తున్నాం. ఈ లేఖన భాగాలు ధ్యానిస్తున్నప్పుడు, ఈ వచనం ఆలోచిస్తున్నప్పుడు
పాత నిబంధనలో నాకు మూడు పునరాగమనాలు, మూడు కమింగ్ బ్యాక్లు గుర్తొచ్చాయి, మూడు తిరిగి రావడాలు గుర్తొచ్చాయి. వాటిని మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే ఇది చెప్పి వాటికి సంబంధం ఏంది అంటారేమో. ఇంచుమించు ఇది చదువుతున్నప్పుడు వాటిని పరిశుద్ధాత్మదేవుడు మనకు నాకు జ్ఞాపకం చేశాడు. గుర్తుపెట్టుకోండి, లేఖనము అనగా ధర్మశాస్త్రము లేకపోతే బైబిల్ మొత్తం పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడిన గ్రంథము. కనుక మీరు ఇది చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఎక్కడో లింకును మీకు గుర్తు చేస్తాడు, ఎక్కడో దాయబడిన, ఎక్కడో రాయబడిన విషయాన్ని మీకు తెలియజేస్తాడు, మీ జ్ఞాపకానికి తీసుకొని వస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు మొత్తం విషయాలు బైబిల్లో ఉన్నటువంటి విషయాలని మీకు, అన్ని విషయాలని కాదు, అక్కడక్కడ కనెక్టివ్గా ఉన్న విషయాలని, అనుసంధానంగా ఉన్న విషయాల్ని గుర్తు చేస్తాడు. కాబట్టి వాటిని మనం అర్థం చేసుకోవాలి. తప్పిపోయిన కుమారుడు వచ్చాడు అని చెప్పడానికి, దాన్ని ఇంకాస్త అర్థం చేసుకోవడానికి ఒక మూడు పాత నిబంధన ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా మనం ఆలోచించినట్లయితే ఆదికాండము 16:9-15 మనం గమనించినట్లయితే, ఆదికాండం 16:9-15 ఎలాగో మీకు అక్కడ రాయబడి ఉంటుంది, కింద కూడా మీరు స్క్రీన్ మీద చూడండి, మీకు ఆ రెఫరెన్స్లు వస్తాయి. ఆదికాండం 16:9-9 అప్పుడు యెహోవా దూతని యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. చాలండి. యెహోవా దూత, దేవుని దూత అరణ్యమందు పారిపోయినటువంటి, పిరికిదిగా మారినటువంటి అబ్రహాముకు కుమారుణ్ణి అనుగ్రహించబోతున్నటువంటి దాసి అయినటువంటి ఐగుప్తీరాలైనటువంటి హాగర్ యొక్క పారిపోవడం, పారిపోవడం అని చెప్తున్నప్పుడు నాకు ఒక విషయం మనసులో గుర్తొస్తుంది. చిన్నప్పుడు అనగా మించుమించు రక్షణకు ముందే అనుకోవచ్చు, రక్షింపబడ్డానికి ముందుగానే, పనివాడు పారిపోతున్నాడు అనేటువంటి ఒక అద్భుతమైన పుస్తకం, ఫిలేమోను పత్రిక మీద ధ్యానం నేను చదివాను. జీవన్ జ్యోతి పబ్లికేషన్స్, నర్సాపూర్, వెస్ట్ గోదావరి వాళ్ళ పబ్లికేషన్. అది పనివాడు పారిపోతున్నాడు. ఇక్కడ కూడా ఈ పని పిల్ల పారిపోతుంది, హాగరు పారిపోతుంది. ఎక్కడి నుంచి పారిపోతుందంటే సారా ఇంటి నుంచి, అబ్రహాము ఇంటి నుంచి పారిపోతున్నటువంటి వ్యక్తి. పారిపోవడానికి కారణము మళ్ళా ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాలు మనం ఆలోచించుకునే సమయం లేదు. మనం ఎందుకు చెప్పుకుంటామంటే, కరెక్టివ్గా మాట్లాడుకుంటున్నామంటే, పునరాగమనం, తప్పిపోయిన కుమారుడు ఎలా వచ్చాడు లేకపోతే వచ్చిన దాన్ని మనం, మనకు గుర్తు చేసే విషయాలు ఏంటి అనే దాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఒకటి, ఒక హాగరు తిరిగి వచ్చినట్లుగా అతడు తిరిగి వచ్చాడు. అతడు పురుషుడు కదా, ఈమె స్త్రీ కదా. అలా పురుష స్త్రీ అనేటువంటి లింగ వ్యత్యాసాలను ప్రస్తావించడానికి కాదు నా మాటల యొక్క ఉద్దేశం. హాగరు తిరిగి వచ్చింది. ఎందుకు వచ్చింది? కారణం ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయింది, కానీ స్వర్గం దాన్ని తెలుసుకొని, స్వర్గం గ్రహించి తిరిగి రప్పించింది. ఎవరికి తెలియకుండా రాత్రికి రాత్రే, ఎవరికి తెలియకుండా రహస్యంగా వెళ్ళిపోతున్నట్టు, ఎవరికి తెలియకుండా రహస్యంగా కొన్ని పనులు చేస్తున్న నీతో దేవుడు చెప్తున్నాడు తిరిగి రమ్మని చెప్తున్నాడు. సీక్రెట్గా బిహేవ్ చేస్తున్నావేమో, సీక్రెట్ క్యారెక్టర్ ఉందేమో, సీక్రెట్ కాన్వర్సేషన్ ఉందేమో, సీక్రెట్ స్నేహం ఉందేమో, రహస్య స్నేహాలు ఉన్నాయేమో. మనం అర్థం చేసుకోవాలి, రహస్య స్నేహం అంటున్నప్పుడు రహస్య పాపం అనే సంగతి కూడా బైబిల్లో ఉంది. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయని 90వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు. ఈమె తిరిగి వచ్చింది. బహుశా వెళ్ళేటప్పుడు ఇక ఎప్పుడు తిరిగి రాకూడదు అని వెళ్ళిపోయినటువంటి వ్యక్తి, వెళ్తూ ఉన్న వ్యక్తి. మార్గ మధ్యలోనే దేవుడు ఆమెను, లేకపోతే దేవుని దూత ఆమెను ఆపేశాడు. తన ప్రయాణం ఇంకా పూర్తి కాకముందుగానే, తన ప్రయాణం యొక్క గమ్యస్థానానికి వెళ్ళడానికి ముందుగానే. ఈ మాటలు వింటాం, మీరు అడగవచ్చు ఆమె యొక్క, హాగరు యొక్క ప్రయాణం యొక్క గమ్యస్థానం ఏంటని. దేవదూత అడిగాడు, అమ్మా హాగరు, సహోదరి హాగరు, లేకపోతే నా కుమారి అని కాదనింది. సారాయి దాసివైన హాగరు, నీకు సెపరేట్ ఐడెంటిటీ లేదు, నీకు వేరైనటువంటి భిన్నమైనటువంటి అస్తిత్వం లేదు, నీవు వాళ్ళ పేర్లు చెప్పుకొని బతుకుతున్న దానివి నువ్వు, వాళ్ళను బట్టి నువ్వు కదులుతున్న దానివి, వాళ్ళను బట్టి నువ్వు ముందుకు సాగుతున్న దానివి, అబ్రహామును బట్టి, సారాను బట్టి. సారాయి దాసివైన హాగరు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు? రెండు ప్రశ్నలు.
కానీ ఆమెకి రెండు ప్రశ్నలకి సమాధానాలు ఆమె దగ్గర లేవు. ఒక్క ప్రశ్నకు మాత్రమే ఉంది, ఎక్కడి నుంచి వచ్చాను అనేది సమాధానం చెప్పింది, కానీ ఎక్కడికి వెళ్తుందో ఆమెకు సమాధానం తెలియదు. చాలామంది ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళకి తెలుసు, కానీ ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకి తెలియదు. ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, గమ్యం ఎరుక్కుండా గమ్యం లేని వారిగా తిరుగుతున్నారు. చాలామంది ప్రయాణం, చాలామంది ఆత్మీయ ప్రయాణం హాగరు ప్రయాణం లాగా ఉంది. ప్రభు వేసిన ప్రశ్నకి, ప్రభు దూత వేసినటువంటి ప్రశ్నకి సమాధానం సరిగా చెప్పలేకపోయింది. ఎక్కడికి వెళ్తున్నా అంటే ఏమో ఆమెకే తెలియదు. అబ్రహాము ప్రయాణం ఒకప్పుడు నది దాటుతున్నప్పుడు, నది దాటి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా వెళ్ళాడు. హాగరు ప్రయాణం అలా కాదు, తాను పలాన చోటకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. తాను గర్భిణిగా ఉంది, గర్భిణిగా ఉన్న స్త్రీ శిశువును ప్రసవించకుండానే ఇప్పుడు బయటికి వెళితే ఎలా ఆమె పరిస్థితి? ఆమె విషయంలో బాధ్యత ఎవరు తీసుకుంటారు? కాబట్టి ఇది సమయం కాదు, దయచేసి గో బ్యాక్, వెనక్కి వెళ్ళు అని దేవుని దూత చెప్పాడు. దేవుడు మన గురించి ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నవాడు. ప్రతిదానికి సమయం ఉంది, వెళ్ళిపోవడానికి సమయం ఉంది, తిరిగి రావడానికి సమయం ఉంది, నిలిచి ఉండడానికి సమయం ఉంది. ఈ సమయాలన్నీ గుర్తించాలి. మనకు తోచిన సమయంలో వెళ్ళిపోవడం, మనకు తోచిన సమయంలో రావడం ఇవి మనం చేయకూడదు. దేవుని సమయంలో మనం కార్యాలు జరిగించాలి. మన సమయం దేవుని సమయం ఒకటి కావాలి. దేవుని సమయానికి అనుగుణంగా మన సమయాన్ని, మన కాలమానాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్ళామనుకోండి, మన క్లాకుల్లో, మన వాచుల్లో, మన మొబైల్స్లో మనం సమయాన్ని అక్కడి సమయానికి అనుగుణంగా మార్చుకుంటాం, అమెరికన్ టైంకి అనుగుణంగా మార్చుకుంటాం. అలాగే విశ్వాసి కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆ చర్చ్లో లేకపోతే వెనకాల గోడ వెనకాల ఉంటే క్లాకుల వైపు తిరిగి చూడకుండా దేవుని కాలమానాన్ని, దేవుని సమయాన్ని పాటించే విశ్వాసిగా ఉండాలి. గాడ్స్ టైమింగ్ మనకు ముఖ్యం, హ్యూమన్ టైమింగ్ కాదు. ఒకవేళ ఆరాధన ఆలస్యంగా ఆరంభించవచ్చు, ఒకవేళ ఆరాధన ఆలస్యంగా ముగించబడవచ్చు. ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా విశ్వాసులు మాత్రం త్వరగా వెళ్ళిపోవాలని ఆశపడుతున్నారు. ఆరాధనలకు వచ్చే మన విశ్వాసులు వచ్చేది ఆలస్యంగా వస్తారు, కానీ వాళ్ళు పోవడానికి ఎంత ఆసక్తి చూపిస్తారో, రావడానికి ఎంత ఆసక్తి చూపించరే. వచ్చేటప్పుడేమో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా ఆశపడరు, కానీ పోయేటప్పుడు మాత్రం దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టు ఇంటికి వెళ్ళాలని వాళ్ళు ఆశపడుతున్నారు. ఇది విచారకరమైన విషయం. నేను ఆలోచిస్తున్న మాట, హాగరు తిరిగి వచ్చింది. మన సంఘాల్లో ఉన్నట్టు కొంతమంది హాగరులు ఉన్నారు, వారు తిరిగి రావాలి. సహవాసానికి రాకుండా ఇంట్లో కూర్చొని ఆలస్యంగా ఆదివారం పూటకుండా నిద్రలేస్తూ, ఆదివారం 9 గంటలకు ఆరాధన అయితే 8 గంటల దాకా పడుకొని నిద్రపోతూ, అర్ధరాత్రి అంతా లేకపోతే మెలకువగా ఉండి సినిమాలు చూసుకుంటూ సీరియల్ చూసుకుంటూ ఉన్నటువంటి సహోదరులారా, సహోదరులారా, ఆరాధన సమయానికి వచ్చేసేయండి. దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించండి. దేవుని సమయానికి అనుగుణంగా మీ సమయాన్ని ట్యూన్ చేసుకోండి. హాగరులాగా కమ్ బ్యాక్. ఎక్కడికి రావాలంటే అబ్రహాము ఇంటికి తిరిగి రావాలి. ఆత్మీయుడైనటువంటి అబ్రహాము ఇంటికి తిరిగి రావాలి. ఆరాధన జరిగేటువంటి స్థలానికి తిరిగి రావాలి. గుడారాల్లోకి తిరిగి రావాలి. బలిపీఠాల దగ్గరికి తిరిగి రావాలి. పరిచర్య చేసే స్థలానికి తిరిగి రావాలి. వస్తున్నావా? పరిచర్య లేకుండా, బలు లేకుండా, ఆరాధన లేకుండా అలా మనం జీవిస్తున్నట్లయితే, అబ్రహాము ఇంటిని వదిలిపెట్టి అరణ్యపు ఇంటిలోకి, అపవాది ఇంట్లోకి మనం వెళ్ళినట్లే. అబ్రహాం ఇల్లు వదిలిపెట్టినట్టు ఆమె ఈమె అరణ్యములో సంచరిస్తుంది. ఆదికాండం 16వ అధ్యాయంలో ఆమెను తిరిగి రమ్మని చెప్పాడు దేవుని దూత, కానీ ఆదికాండం 21వ అధ్యాయంలో ఆమెను పంపించేయమన్నాడు దేవుడు. చూడండి, అనగా ప్రతి దానికి యూనియన్గా ఉండడానికి, సెపరేషన్గా ఉండడానికి సమయం ఉంది, కలిసి ఉండడానికి, విడిపోవడానికి సమయం ఉంది అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి విషయం, హాగరు తిరిగి వచ్చిన సందర్భం, హాగరు యొక్క పునరాగమనం. హాగర్లాగా మన స్త్రీలు తిరిగి రావాలి. అలిగినటువంటి స్త్రీలు, ఆవేశపడిన స్త్రీలు, అపనిందలు వేస్తున్నట్టు స్త్రీలు తిరిగి రావాల్సిన అవసరం ఉంది. స్త్రీలనే కాదు, పురుషులు కూడా తిరిగి రావాల్సిన అవసరం ఉంది. పునరాగమనం జరగాలి. విశ్వాసి జీవితంలో పునరాగమనం జరగాలి. జీవము లేనటువంటి మూగ విగ్రహాలను విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు మనం మళ్ళుకోవాలట. మనం మళ్ళుకోని ఎడల ఒకడు మల్లని ఎడల, కీర్తన గ్రంథం 7వ కీర్తనలో ఉంది, ఒకడు మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెడతాడట. నువ్వు మల్లలేదా? ఆరాధనకు మళ్ళుకోలేదా? దేవుని సన్నిధి వైపు మళ్ళుకోలేదా? దేవుని సన్నిధి వైపు తిరగలేదా?
ఆయన తన ఆయుధాన్ని, పదునైన ఆయుధాన్ని ఆయన సానబెడుతున్నాడు అనే సంగతి మర్చిపోవద్దు. ఒకటి, తప్పిపోయిన కుమారుడు తిరిగి రావడం అనగా అతని పునరాగమనం హాగరు యొక్క పునరాగమనాన్ని మనకు గుర్తు చేస్తుంది. రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఋతు గ్రంథము 1:19. ఋతు గ్రంథం మనకందరికీ తెలిసిన స్టోరీ, చాలాసార్లు విన్న స్టోరీ, 4 అధ్యాయాలు ఉన్నటువంటి చిన్న పుస్తకం కాబట్టి చాలాసార్లు చదువుకుంటాం. ఋతు గ్రంథము 1:19 రాయబడిన మాట, వారు బెత్లెహేముకు వచ్చినప్పుడు. చాలండి, వారు తిరిగి వచ్చారు బెత్లెహేముకి. ఎవరు అని మనం కొద్దిగా ఆలోచించినట్లయితే, పోయింది అనగా 10 సంవత్సరాల క్రితం ఒక స్త్రీ మరియు 3 పురుషులు వెళ్ళారు. కానీ 10 సంవత్సరాల తర్వాత వీళ్ళలోంచి ఒక్క స్త్రీ మాత్రం మిగిలింది. ఆ స్త్రీతో పాటు మరొక స్త్రీ వచ్చింది. 3 పురుషుల్ని కోల్పోయి, ఒక భర్తని 2 కుమారుల్ని కోల్పోయి, కొత్త దేశపు లేకపోతే వేరొక దేశపు అన్య దేశపు స్త్రీని లేకపోతే కుమార్తె లాంటి స్త్రీని కోడలతో వస్తున్న సందర్భం బెతలహేముకు వచ్చింది. రెండో విషయం మనం ఆలోచిస్తున్న విషయం, ఒకటి హాగరు యొక్క పునరాగమనం, రెండోది నయోమి యొక్క పునరాగమనం. దేవుడు నన్ను సర్వశక్తులైన దేవుడు నన్ను రిక్తునిగా చేశాడు, నన్ను ఒట్టివాడిగా చేశాడు, నన్ను ఎంటీగా చేశాడు, నన్ను ఖాళీ చేశాడు, నన్ను మొత్తం లేకపోతే ఏమీ లేని విధంగా మార్చేశాడు అన్నట్టుగా చెప్పుకుంది. సమృద్ధి గలదాననై వెళ్తిని అని చెప్పింది. సమృద్ధి కలిగి ఉంటే నువ్వు ఎందుకు వెళ్ళావు? సమృద్ధి లేనివాళ్ళు క్షామానికి భయపడి పక్కన దేశానికి వెళ్ళిపోయారు. సరే 10 సంవత్సరాలు ఏం చేస్తున్నావు ఆ దేశంలో? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఏమో చెప్తున్నా, ఏది ఏమైనప్పటికీ ఋతు గ్రంథం 1:5 అనుకుంటాను, యెహోవా తన ప్రజలను దర్శించాడు అనే సంగతి తెలుసుకోండి. దేవుని దూత దర్శించినప్పుడు హాగరు తిరిగి వచ్చింది. దేవుడే స్వయాన తన ప్రజలను దర్శించినప్పుడు అప్పుడు నయోమి వచ్చింది. నయోమితో పాటు రూత్ వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని దర్శించాలి. దేవుడు దర్శించడం అంటే, ఒకటి ఆ దేశంలో వర్షాలు బాగా పడ్డాయని అర్థం, రెండవది ఆ దేశంలో పైరు బాగా పంటలు బాగా పండాయని అర్థం, మూడోది ఆ దేశపు పంటను తినివేయకుండానట్లుగా పురుగులను లేకపోతే మిడతలను ఆయన గద్దించాడని అర్థం. ఇన్ని కార్యాలు జరిగాయి. యెహోవా దర్శిస్తే ఇన్ని కార్యాలు జరిగాయి. యెహోవా దర్శించాడు అంటే 67వ కీర్తన 5:6 మనం గమనించినట్టయితే, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి తన ఫలమిచ్చును. భూమి ఫలమిచ్చినప్పుడు ఈ సమాచారము పొరుగు దేశములో ఉన్నటువంటి మోయాబు దేశములో ఉన్నటువంటి ఈ అత్తా కోడలకు తెలిసింది. పునరాగమనానికి దేవుని యొక్క ప్రణాళిక చూడండి. నీ పునరాగమనం కోసం దేవుడు దేవదూతను పంపిస్తాడు. నీ పునరాగమనం కోసం దేవుడు దైవికమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. హాగరు యొక్క పునరాగమనం కోసం దేవదూతను పంపినట్టుగా నువ్వు తిరిగి రావాలని ఆయన తన దూతను పంపిస్తాడు, తన దాసుని పంపిస్తాడు. రెండవది, తన ఆశీర్వాదాన్ని పంపి, ఆశీర్వాదాన్ని చూపి, ఆశీర్వాదాన్ని గురించిన సమాచారాన్ని తెలిపి, ఆయన ఒక పునరాగమనం కోసం అనగా రూతు యొక్క ఆగమనం కోసం, నయోమి యొక్క పునరాగమనం కోసం ప్రభు యొక్క పద్ధతి చూడండి, ప్రభు యొక్క విధానం చూడండి. నిన్ను ఎలాగైనా తన వైపు తిప్పుకోవాలి, నిన్ను ఆకర్షించాలి, నిన్ను తన వైపు తిప్పుకోవాలి, నడిపించాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. రెండో విషయము, నయోమి యొక్క పునరాగమనం. ఆమె జీవితం ఇప్పటి వరకు చేదుగా ఉందేమో, మారాగా మారమ్మలాగా ఉందేమో. నయోమి సిస్టర్ పోయి ఇప్పుడు మారా సిస్టర్ అయిపోయింది. లేదు, మారా సిస్టర్ కాదామా, ఆమె నయోమి సిస్టర్గానే ఉండాలనుకున్నాడు దేవుడు. మోయాబు దేశాన్ని వదిలిపెట్టావు, మారాబోయింది, మారా మోయాబుతోనే కనెక్షన్. ఇప్పుడు నువ్వు మధురమైన అనుభవంలోకి రావాలంటే బెతలహేముకు రావాలి. నువ్వు తండ్రి ఇంటికి, లేకపోతే బెతలహేముకి, లేకపోతే యెరూషలేముకి, లేకపోతే అబ్రహాము ఇంటికి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావు. నువ్వు మధురమైన అనుభవంలో మధురమ్మలాగా మారతావు. చేదమ్మలాగా కాదు, మారమ్మలాగా కాదు. మార్తమ్మలాగా ఉన్నా పర్లేదు, కానీ మారమ్మలాగా మారితేనే సమస్య. సరే, దేవుని స్తోత్రం. మూడవ పునరాగమనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2 సమూయేలు గ్రంథంలో మనం గమనించినట్టయితే 14వ అధ్యాయం
మూడు వచనాలు అక్కడ ఉన్నాయి. 23, 24, 28 వచనాలు మనం గమనిస్తే, దాంట్లో మొదటిగా 28 వచనం మనం గమనిస్తే, రెండవ సమూయేలు గ్రంథము 14:28 వచనం, అబ్షాలోము చాలండి, అబ్షాలోము 2 సంవత్సరాలు, 2 నిండు సంవత్సరాలు అంటే 2 పూర్తిగా సంవత్సరాలు అంటే 24 నెలలు రాజదర్శనము చేసుకోకుండా ఉన్నాడు. రాజెవరు? తన సొంత తండ్రే. సొంత తండ్రిని ఒకే స్థలములో ఒకే ప్రదేశములో ఉండి రాజును కలుసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు అతను. దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి కలుసుకోలేని దౌర్భాగ్య స్థితిలో దేవుని బిడ్డలు ఉన్నారు ఈరోజు. ఇంతకుముందు కూడా నేను మీకు గుర్తు చేశాను, తండ్రి ఇంటికి వచ్చి తండ్రి దగ్గరికి రావడం, తండ్రి ఇంటి దగ్గరికి వచ్చి పని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు. ఎంతమంది దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి కలుసుకుంటున్నారు? దేవుని వాక్యంలో అందుకని రాయబడింది, యెహోవా సన్నిధిలో కనబట్టకు జాగ్రత్త పడండి, ప్రిపేర్గా ఉండండి, సిద్ధపడండి. యెహోవా సన్నిధిలో కనబడడానికి మీరు సిద్ధపడాలి. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు ప్రజెంట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ప్రిపేర్గా ఉన్నారా? సిద్ధపాటులో ఉన్నారా? సిద్ధపాటు లేకుండా దేవుని మందిని అలక్ష్యం చేస్తూ, దేవుని సన్నిధిని అలక్ష్యం చేస్తూ ఉన్నారేమో. మనం ఆలోచిస్తున్నటువంటి మూడవ పునరాగమనం అబ్షాలోము యొక్క పునరాగమనం. అబ్షాలోము 2 సంవత్సరాలు దగ్గరగా ఉన్నాడు, రాజుకు దగ్గరగా ఉన్నాడు, కానీ అక్షరార్థంగా భౌగోళికంగా జియోగ్రఫికల్గా దగ్గరున్నాడు, కానీ ఆత్మీయంగా మానసికంగా దూరంగా ఉన్నాడు. ఈ రోజుల్లో చాలామంది ఆచారాలను బట్టి నామకార్థ క్రైస్తవులుగా ఉంటూ జియోగ్రాఫికల్గా దేవుని దగ్గరే ఉన్నారు, కానీ దేవాలయానికి దేవుని సన్నిధి అనబడినట్టు దేవుని మందిరానికి దగ్గర ఉన్నారు, కానీ దేవునికి మాత్రం దూరంగా ఉన్నారు. అందుకనే యేసు ప్రభు, లేకపోతే దేవుడు, యెహోవా దేవుడు యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రజలు నన్ను ఆరాధిస్తున్నారు, ఈ ప్రజలు నన్ను వర్షిప్ చేస్తున్నారు, ఈ ప్రజలు స్తోత్రబలులు అర్పిస్తున్నారు, జిహ్వా ఫలం అర్పిస్తున్నారు, కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది. పోనీలే, హృదయం దూరంగా ఉంటే మాత్రం నష్టమేంటి? వాళ్ళు నన్ను ఆరాధిస్తున్నాడు చాలే అని సంతోషపడలేదు. ఆయన చెప్పినట్టు మాట, ఈ ప్రజలు నన్ను పెదవులతో గణపరుస్తారు, పైకి గణపరుస్తున్నారు, ఫార్మాలిటీగా గణపరుస్తున్నారు, లిప్ సర్వీస్ చేస్తున్నారు, కానీ రియల్ సర్వీస్ చేయడం లేదు, నాకు దూరంగా ఉందని చెప్పాడు. ఈ రోజుల్లో చాలామందిని గురించి కూడా ఇదే ఖచ్చితంగా చెప్పొచ్చు. చేతులెత్తి, చప్పట్లు కొట్టి, పాటలు పాడి రకరకాలుగా ఆరాధిస్తున్నారు, కానీ వారి హృదయము దూరంగా ఉంది. హృదయ సామీప్యాన్ని దేవుడు కోరుకుంటాడు, కానీ పాటల్లో నువ్వు ఎంత లీనమైపోయావు అనేది దేవుడు చూడ్డు. ఎంతగా ఆరాధన చేస్తున్నావు, ఎంతగా అరుస్తున్నావు, ఎంతగా కేకలు వేస్తున్నావు అనేది చూడ్డు. దేవుడు నీ హృదయం సమీపంగా ఉందా? హృదయానుసారుడుగా ఉన్నావా? హృదయ సమీపస్థుడిగా ఉన్నావా అనేది దేవుడు చూస్తాడు. మూడవది అబ్షాలోము యొక్క పునరాగమనం. ఎక్కడికది? రాజు దగ్గరికి, అనగా యెరూషలేముకి. 3 పునరాగమనాలు మీకు గుర్తు చేస్తున్నాను. 2 ఇయర్స్ తర్వాత అతను మరలా తిరిగి వచ్చాడు, రాజును యోవాబు ద్వారా వచ్చాడు. ఆ స్టోరీ మీరు అధ్యాయం చదివితే, మీరు ఖాళీగా ఉన్నప్పుడు అధ్యాయం చదువుకుంటే మీకు అర్థమవుతుంది. 2 సంవత్సరాలు దూరం అయిపోయిన వాడు మరలా తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. ఒకవేళ 2 సంవత్సరాలు కావచ్చు, 2 వారాలు కావచ్చు, 2 నెలలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, దేవునికి దూరమై జీవిస్తున్నట్లయితే, రాజుకు దూరమై జీవిస్తున్నట్లయితే, యజమానురాలికి అనగా యజమానునికి దూరంగా జీవిస్తున్నట్లయితే, తండ్రికి దూరంగా జీవిస్తున్నట్లయితే, స్వస్థలానికి బెతలహేముకు దూరంగా జీవిస్తున్నట్లయితే, ఈ సందేశం ద్వారా ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు, పునరాగమనానికి నిన్ను పిలుస్తున్నాడు. కమ్ బ్యాక్, వచ్చేయండి. తప్పిపోయిన కుమారుడు అది ఒక పారబుల్, అనగా అది ఒక ఉపమానం మాత్రం. కానీ ఈ రూతు స్టోరీ, లేకపోతే హాగరు స్టోరీ, అబ్షాలోము స్టోరీ, ఇవి ఉపమానాలు కాదు, ఇవి చారిత్రాత్మక సంఘటనలు. ఈ మూడిటికి ఆ లూకాసువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు ఉపమానానికి తేడా ఉంది. అవి ఒకవేళ అది అలా జరిగింటే జరిగి ఉండొచ్చు, లేకపోతే లేదు, కానీ ఇవి మాత్రం అక్షరార్థంగా జరిగినటువంటి సంఘటనలు ఇవి. ఈ మూడు బైబిల్లో ఇంకా లేవా? ఇవేనా? ఇంకా పునరాగమన సంఘటనలు ఉన్నాయి, కానీ వాటన్నిటినీ గురించి మాట్లాడుకునే సమయం మనకు లేదు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఒకటి ఉంది, దేవుడిని పిలుస్తున్నాడు, కమ్ బ్యాక్.
పోగొట్టుకున్న ప్రార్థనా జీవితం నుంచి ప్రార్థనలోకి తిరిగి రమ్మని, పోగొట్టుకున్న పరిశుద్ధ జీవితంలోంచి పరిశుద్ధ జీవితంలోకి రమ్మని, పోగొట్టుకున్న ఆరాధన జీవితంలోంచి ఆరాధన అనుభవంలోకి రమ్మని ప్రభు నేను పిలుస్తున్నాడు. ఇవన్నీ చాలా ఆత్మ సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధంగా అర్థం చేసుకోవాల్సిన లోతైన విషయాలు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. పునరాగమనానికి ప్రభు నేను పిలుస్తున్నాడు. ప్రతి విశ్వాసిని పునరాగమనానికి, యూనియన్ కోసం. అక్కడక్కడ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిపినట్లుగా ప్రభుతో సమ్మేళనం కోసం, ప్రభుతో సహవాసం కోసం నిన్ను పిలుస్తున్నాడు. ఆయనతో సహవాసం కోసం, తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం మనం చూడగలం. 3 పునరాగమనాలు మీకు గుర్తు చేశాను. హాగరులాగా తిరిగిరా, 2వది నయోమిలాగా తిరిగిరా. హాగరులాగా అబ్రహాం ఇంటికి, నయోమిలాగా బెతలహేముకి, అబ్షాలోములాగా యెరూషలేముకి అనగా రాజు దగ్గరికి తిరిగిరా. నీ రాజు దగ్గరికి తిరిగిరా, నీ తండ్రి దగ్గరికి తిరిగిరా, నీ భర్త యొక్క స్థలం దగ్గరికి తిరిగిరా, నీ భర్త యొక్క దేశం దగ్గరికి తిరిగిరా, నీ మాతృదేశం దగ్గరికి తిరిగిరా. నీ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన పైనున్న దేశం కోసం, పరాయి దేశం కాదది, నీకు ప్రియమైన దేశంగా, ప్రభువుకు ప్రియమైన దేశంగా, ప్రభువు ఉండేటువంటి దేశం దగ్గరికి, ఆ దేశపు అనుభవంలోకి తిరిగి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఇంకా పునరాగమన అనుభవం లేకుండా దూరమైపోయినటువంటి అనుభవంలో ఉన్నావేమో, ప్రభు ఐఎమ్ కమింగ్ బ్యాక్, నేను వస్తున్నాను అని చెప్పి ప్రభు దగ్గరికి వచ్చినట్టయితే ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. తండ్రి ఇంట్లో అనేక దీవెనలు ఉన్నాయి, ఆ దీవెనలన్నీ మీకు సిద్ధంగా ఉన్నాయి. తండ్రి ఇంట్లో ఉంగరం ఉంది, తండ్రి ఇంట్లో పాదరక్షలు ఉన్నాయి, తండ్రి ఇంట్లో శ్రేష్టమైన వస్త్రాలు ఉన్నాయి, ఇవన్నీ నీకోసం సిద్ధంగా ఉన్నాయి. కనుక తిరిగి రమ్మని ప్రభు నేను కోరుతున్నాడు. దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారు అని మేము ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ఆశీర్వదించబడుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీరు మాకు తెలిపిన ఎడల మీ కొరకు మేము ప్రార్థించడం జరుగుతుంది. అదేవిధంగా వాక్యంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేసినట్లయితే మా సేవకులు మీ కొరకు ప్రార్థిస్తారు. ఇంకనూ మీరు ఈ యొక్క వాక్య సందేశాల ద్వారా బలపడుచున్నట్లయితే ఇతరులకు కూడా పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు మీరు కారకులు కావాలని మేము కోరుతూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 9:00 నుండి 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7:00 వరకు ప్రసారం అవ్వబోతున్నది. కనుక వీక్షించండి, ఇతరులకు కూడా పరిచయం చేయండి, దేవుని మేలు పొందండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.